कार्मिक लोकानिकि वेन्नुदनिगा निलिचिंदि सीएम जगन मोहन रेड्डी ఒక్కరేనని राष्ट्र పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు। పార్టీ పేరులోనే కార్మికులకు ప్రత్యేక స్థానం కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు। కార్మిక నేత బద్రీనాథ్ నేతృత్వంలో నగరంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కార్మిక దినోత్సవ వేడుకలు జరిగాయి। ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు। జగన్ అధికారంలోకి వచ్చాక కార్మికుల సంక్షేమానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారో అందరికీ తెలుసని అన్నారు। రాష్ట్రంలో స్థాపించే పరిశ్రమల్లో 75% ఉద్యోగులు స్థానికులకే ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి దానిని అమలు చేస్తున్న ఘనత జగన్దేనని అన్నారు। స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ వచ్చిందని మంత్రి గుడివాడ తెలియజేశారు। ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని మార్చడానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు। ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు। యోజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగా జగన్ మోహన్ రెడ్డి గారు పార్టీని స్థాపించినప్పుడే శ్రామికులు కార్మికులకు ఉన్నటువంటి విశిష్టతను వారికి ఉన్నటువంటి ప్రాధాన్యతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్మికులకు శ్రామికులకు ఇచ్చేటువంటి ఆ స్థానాన్ని ఏ రకంగా ఉంటుందో అన్నటువంటి దానికి పార్టీ పేరే ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా। మొదటి నుంచి కార్మికుల కోసం, కార్మిక లోకం కోసం, శ్రామికుల కోసం జగన్ రెడ్డి గారు పడుతున్నటువంటి తపన, ఆయన చేసినటువంటి పోరాటం ఇవన్నీ కూడా గడిచినటువంటి పార్టీ స్థాపించినటువంటి 13 సంవత్సరాలుగా మనందరం కూడా చూసాం। దాదాపు 9 ఏళ్లకు ప్రతిపక్ష నాయకుడిగా కార్మికుల కోసం చేసినటువంటి పోరాటం గాని లేదా 2019 లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రామికుల కార్మికుల కోసం వారి నిర్ణయాలు గాని అది అనేక విభాగాల్లో అటు మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి సందర్భంలో గాని లేదా ఆటో కార్మికులకు సంబంధించినటువంటి గాని లేదా పరిశ్రమల్లో ఉద్యోగంటువంటి కార్మికులకు సంబంధించినటువంటి అంశాల్లో గాని ప్రభుత్వం ఏ రకమైనటువంటి నిర్ణయాలు జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో తీసుకుందో అన్నటువంటిది కూడా అందరికీ తెలుసు। దాంతో పాటు ముఖ్యంగా ఏదైతే మిగిలినటువంటి కార్మిక లోకానికి సంబంధించి గాని లేదా కొత్తగా స్థాపిస్తున్నటువంటి పరిశ్రమల్లో గాని 75% స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే తప్ప మీరు ఈ రాష్ట్రంలో పరిశ్రమలు నడపడానికి అవకాశం లేదు అన్నటువంటిది మాటల్లో కాదు అసెంబ్లీలో చట్టం చేసి ఈ రాష్ట్రంలోనే కాదు దేశానికి ఆదర్శంగా నిలబడినటువంటి రాష్ట్రం ఏదన్నా ఉందనంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా। దాని గురించి